నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెలిసిపడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. ఈ రచనలు ఎంతమంది ఉన్నారు? పిరికెడు మంది లేరు. మేము ఎంతమంది ముందు మేము నలుచు కూడా మీరు నష్టం కూడా మిగిలారు, దుమ్ము దుమ్ము అయిపోతారు. కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మీకేదైనా ఉంటే మీరు కూడా సభ పెట్టుకోవాలి, చెప్పాలి. ప్రజాస్వామ్యంలో తీర్పు ప్రజలు చెప్తారు కాబట్టి ఆ రకంగా ఉండాలి. కానీ వేరే సభ కాడు వచ్చి మేమేదో వీరంగా మెత్తం అంటే దాని మంచి సంస్కారం కాదు. ఎవరు కూడా దాన్ని హర్షించరు. రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మాకు ఇంకా ముళ్ళు ఎక్కువ ఉన్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీర్థం జాగ్రత్త అని కూడా మనం చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది. వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. సహనానికి కూడా ఒక హద్దులు ఉంటాయి. పిచ్చి వాగుడు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరిన్నాడు ఏం చేయాలో మాకు కూడా తెలుసు. మేము చాలా మంది రాకాసులతో కొట్లాడినాం. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు. చొక్కి పడేస్తాం. జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి, లేకపోతే మీరే దారుణంగా నష్టపోతారని మనవి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో సిఎల్పి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. పొలం బాట పోరు బాట అని బయలుదేరిండి ఆయన. ఏమైంది పొలానికి? పొలానికి ఏమైంది? ఇవాళ మీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆ నీళ్ళు అవసరం లేదా? ఇవాళ ఇదే జిల్లాలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ కాబోతా ఉంది. ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉంది. ఉదయ సముద్రం బ్రాహ్మణ వెలంల లిఫ్ట్ పని కూడా త్వరలోపలనే పూర్తి కాబోతా ఉంది. ఈ బడ్జెట్లో వాటికి అవసరమైన నిధులు కేటాయించి వాటిని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ముందు పోతా ఉంది. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలని బంద్ చేసుకొని బుద్ధిమంతులాగా ఉంటే మంచిదని నేను మనవి చేస్తా ఉన్నా. మాకు ప్రజలు తీర్పిచ్చిండ్రు. మేమెవడో ఢిల్లీ ఓడో ఇంకోడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు. ఉన్నోళ్ళు ఆలోచన చేయండి. హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు రైతుల కోసం ఢిల్లీతో యుద్ధం చేస్తా అన్నాడు. అవసరమైతే రైతుల కోసం దేవునితోనైనా పోరాడతానని కేసీఆర్ చెప్పిండు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి మంది మార్బలంతో బయలుదేరిండు. అయ్యా ఇక నేను అనుకున్న ఈ మునగాడు బయలుదేరిండయా, ఏమన్నా ఢిల్లీ మీద యుద్ధం చేసేటట్టే ఉన్నాడని. తీరా ఆడికి పోయి ఇడికి వచ్చినాక తేలింది ఏందయ్యా అంటే, లవ్ మునగాడు లడాయి పోతేనంటే వెనకాల ముగ్గురు నూకుడు మునగాళ్ళు అంట. పోత పోతనే మోడీని చూడంగానే బోర్ల బొక్కల వంగి వంగి దండాలు పెట్టి పొర్లూరు దండాలు పెట్టండి. బయటకు వచ్చినాక వాళ్ళ ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిండంట, సార్ మోడీ మీద యుద్ధం అంటే లోపడుకోగానే మోడీని చూడంగానే ముక్కరిల్లితో అంటే, అరే నాకేం తెలుసురా భయ్, వాళ్ళని చూడంగానే నడుమట్లు ఉండిపోయిందని అన్నాడు. నీదో బతుకు, నువ్వు ఢిల్లీ మీద యుద్ధం చేస్తావు. నీ అమ్మ నువ్వు మనిషివేనా? అసలు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసి సాధించిన తెలంగాణలో నీ అవినీతి కోసం, నీ అక్రమాల కోసం, నీ అక్ర సంపాదన కోసం, నీ కొడుకు పదవి కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇంకా సిగ్గులేనోడు ఇవాళ నల్లగొండలో నాగార్జున సాగర్లో మాట్లాడాడు సాయంత్రం చేసేపు. ఆయన అడుగుతుండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నడన్నా సాగునీటి ప్రాజెక్టులు కట్టిర్రాని. అసలు సోయుండే మాట్లాడుతుండ కేసీఆర్ అని నేను అడుగుతున్నా కేసీఆర్ను సూటిగా. ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడున్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది యువకులు 60-70 ఏళ్ళ కింద, మీరెవరు ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు చూడలే? నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్, జూరాల కట్టింది కాంగ్రెస్, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్, కల్వకుర్తి కట్టింది కాంగ్రెస్, కోయిల్ సాగర్ కట్టింది కాంగ్రెస్, నెట్టంపాడు కట్టింది కాంగ్రెస్, శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్, పులిచింతల కట్టింది కాంగ్రెస్, తుమ్ముగూడ
ప్రాణం కట్టింది కాంగ్రెస్, ప్రాణయితే చేవెళ్ళ ప్రారంభించింది కాంగ్రెస్. బిడ్డ ఇంకా కావాలంటే లెక్కుంది రా, అర్ధరాత్రి వరకు చెప్తా. ఇవాళ వాడు అంటుండు కాంగ్రెస్ వాళ్ళు సొమ్ములు జేబులేసుకురని. నేను చెప్పదలుచుకున్న కేసీఆర్కి వేదిక మీద నుంచి 216 టీఎంసీలు నిల్వ చేసే, 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే శ్రీశైలం ప్రాజెక్టును 1000 కోట్లతో మేం కట్టినాం. 405 టీఎంసీల నీటి నిల్వ చేసే నాగార్జున సాగర్ ను 132 కోట్లకు పెట్టి మేం కట్టినాం. 1132 కోట్ల రూపాయలతోటి ఇటు 216 టీఎంసీలు, అటు 405 టీఎంసీల ప్రాజెక్టులను మేం కడితే 2 టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు 130,000 కోట్లు ఖర్చు పెట్టినావు. సిగ్గునోడా, నీకేమన్నా అర్థమవుతుందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.